అలా కాకుండా ఇసుక విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్న మాటలు ఎంత దుర్మార్గమో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వారి మాటలు చూసి ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఇసుక వ్యాపారం నేరుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే చేశారు. జగమెరిగిన సత్యం, రాష్ట్రం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ముఖ్యమంత్రిగా ఉండి ఇసుక వ్యాపారం చేశారు. ఇది కోట్లాది ప్రజలకు కూడా తెలిసిన బహిరంగ రహస్యం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మీకు కూడా తెలుసు. ఆ రోజు ఇసుక కాంట్రాక్టర్లని పల్లెత్తు మాట అనే ధైర్యం ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకి మంత్రి కూడా లేదు. వారి అక్రమాలని ప్రశ్నించే ధైర్యం ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి లేదు. ఎందుకంటే నేరుగా ఇసుక వ్యాపారం చేసేది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి. మరి రీచ్ల్లోకి ట్రాక్టర్లు పోతే ఒక్క ట్రాక్టర్ లోడ్ చేసుకోవాలంటే రోజంతా వేచి ఉండాల. పొరపాటున ఆలస్యం అయితే అది అక్రమ ఇసుకని అధికారుల ట్రాక్టర్ యజమానుల్ని వేధించే పరిస్థితి. కళ్ళ ముందు జగన్మోహన్ రెడ్డి గారి ట్రిప్పర్లకి ఇసుక ఇష్టారాజ్యంగా యంత్రాలతో లోడ్ చేసిన తీరు. కాబట్టి అన్నీ కూడా వీడియోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నా, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని గత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్థికంగా దివాలా తీయించిన, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన అపార అనుభవంతో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాన్ని గాడిన పెడుతున్న తీరు, ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి 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 నెరవేర్చుకుంటూ వస్తూ, మరోపక్క అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేస్తూ, మరోపక్క మన బిడ్డలకి ఉద్యోగాల కోసం పారిశ్రామిక పెట్టుబడులని విపరీతంగా ఆకర్షిస్తూ, మరోపక్క ఆంధ్రప్రదేశ్కి మూలధారమైనటువంటి జీవధారమైనటువంటి చిరకాల కలైనటువంటి పోలవరం ప్రాజెక్ట్, అమరావతి రాజధాని పరుగులు పెట్టి చూసిన తీరు, వీటన్నిటిని చూసి ఓర్వలేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మీరు నిరంతరం కడుపు మంట ఏడుపులు ఏడిస్తే ప్రజలు సహించరు. ఇప్పటికైనా బాధ్యత గల ప్రతిపక్షంగా వ్యవహరించమని